కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాడు సూటిగా. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ నోటీసులు, ఆర్మూర్ పాండుకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక అది అది వినిపిస్తుందో వినిపిదో, వినిపిస్తుందా? వినిపిస్తే చూపించచ్చు. వాళ్ళు వచ్చి మైక్లో మాట్లాడుతున్నారు. ఎవరు అధికారులు వచ్చిండ్రు అక్కడికి, అధికారులు వచ్చి మైక్లో మాట్లాడుతురు. మీరు పైసలు కట్టలేదు కాబట్టి ఇదంతా కూడా మేము జప్తి చేస్తున్నామని చెప్పేసి మైక్లో వాళ్ళు చెప్తున్నారు అధికారు. ఆర్మూర్ పాండుగ ఈ కథ చేసిండు. ఓ ఎన్ని కథలు చేసిండు, గలగల అంటుందా, గిలగిల అంటుందా, సుశీల్రా ఇక ఇట్లా అని చెప్తుండే కదా. ఇప్పుడు ఏం చెప్తాడు ఇక ఆర్మూర్ పాండుగ? టీఎస్ఆర్టీసీ స్వాధీనపరుచుకుంటుందని చెప్పేసి వాళ్ళు కీలక ప్రకటన చేసి విజువల్ ఉంటే మనం చూపించటోళ్ళము, కొంచెం ఇది రాదు కాబట్టి చూపించలేకపోతున్నాం. ఇగో ఇది ఆర్మూర్ పాండు చేసిన కథ. ఇగో ఇట్లున్నది, 8 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేదని నోటీసులు ఇచ్చిండ్రు, ఏక్షమైన సీజ్ చేస్తామని చెప్పేసి మాలేదుట ప్రకటనలు చేసిరు, విద్యుత్ సరఫరా కూడా నిలిపేసిండ్రు, కరెంట్ కట్ చేసిరట. 8 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆర్మూర్ పాండు. చూస్తేనేమో ముద్దుగా పుచ్చపండు లేక ముద్దుగా ఉంటాడు, కానీ ఇగో ఇట్లా చేసినట కథ.